అడవిలోకి వెళ్ళి చదువు నేర్చుకుంటారు. అలాగా పూర్వం అలా చదువు నేర్చుకుంటుంటే అప్పుడు చదువులు ఏంటంటే ఆయుర్వేదము, బాణాలతో యుద్ధం చేయటము, ఇవి అప్పుడు చదువు. తర్వాత రామాయణము, మహాభారతము, వేదాలు చదవటము, న్యాయము, ధర్మము నేర్చుకోవడం అనేది అప్పుడు చదువు. అలాగా అన్నీ అయిపోయేవి యుద్ధాలు, అంటే యుద్ధం ఎలా చేయాలో నేర్చుకున్నప్పుడు ఓ పెద్ద రాక్షసి వస్తుంది, తాటకి. తాటకి అని ఒక రాక్షసి వస్తుంది, అంటే వీళ్ళ దగ్గరికి వచ్చి అలర పెడుతుంది. అప్పుడు రాముడు ఆ తాటకిని చంపుతాడు. అలా అయిపోయిన తర్వాత పెద్దోళ్ళు అయిపోతారు వీళ్ళు. ఎవరు? రాముడు, శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. పెద్దవారు అయిపోతారు. పెద్దవారు అయిపోయిన తర్వాత అలా నడిచి వస్తూ ఉండగా ఒక దగ్గర సీత అనే ఒక ఆవిడ యువరాణి ఉంటారు. ఆవిడికి జనక మహారాజు అనే వాళ్ళ నాన్నగారు. సీతల నాన్నగారు ఎవరు? జనక మహారాజు. జనక మహారాజు అయిన వాళ్ళ నాన్నగారు పెళ్లి చేయాలని, ఇప్పటిలాగా పెళ్లి సంబంధాలు గట్ట చూడటం కాదు, ఎవరైనా ఆడపిల్ల ఉన్నారంటే ఆడపిల్ల తల్లిదండ్రులు మొత్తం పెళ్లి కొడుకులకి అందరికీ ఒక పోటీ పెడతాడు. పోటీ పెట్టి ఆ పోటీలో ఎవరు గెలిస్తే వాళ్ళకి ఆ పిల్లని ఇస్తారనమాట. దాన్ని స్వయంవరం అంటారు. స్వయంవరం అంటే ఆడపిల్ల తండ్రి వచ్చిన పెళ్ళి కొడుకులందరికీ కౌరు పెడతాడు. పెళ్లి కొడుకులు ఎంతమందో అంతమంది కౌరు పెడతాడు. వాళ్ళందరికీ ఒక పోటీ పెడతాడు. ఆ పోటీలో ఎవరు గెలిస్తే వాళ్ళకే వాళ్ళ అమ్మాయిని ఇస్తాడు. అయితే జనకుడు ఒక పోటీ పెడతాడు, జనక మహారాజు. అదేంటంటే ఒక బాణం, విల్లు, ధనస్సు అంటారు చూసావా, అంటే బాణాలు వేయడానికి ఉంటుంది ధనస్సు. ఆ ధనస్సు ఒకటి అక్కడ పెడతాడు. అది ఇరటం కష్టం. ఎవరైతే దాన్ని ఇరుస్తారో వాళ్ళకి సీతనిచ్చి పెళ్లి చేస్తానని జనక మహారాజు ప్రకటిస్తాడు. అందరూ వస్తారు, రోజులందరూ వస్తారు, పెళ్లి కాని రోజులందరూ వస్తారు. అలా వస్తే మరి వీళ్ళకి కూడా పెళ్లి కాలేదు కదా, శ్రీరాముడికి, లక్ష్మణుడికి, భరతుడికి, శత్రుఘ్నుడికి. వీళ్ళు ఎక్కడున్నారు? విశ్వామిత్ర చదువుతున్నారు. చదువు అయిపోయింది, పెద్దోళ్ళు అయిపోయారు. అలాగెళ్తూ పెళ్ళి ఆ స్వయంవరం కూడా వెళ్తారు. స్వయంవరం దగ్గరికి వెళ్ళి అందరూ రాజులు ఎత్తలేపుతారు. కనీసం ఆ ధనసు నెల ఎత్తలేకపోతారు, అంత బరువు ఉంటుంది. అప్పుడు శ్రీరాముడు వెళ్ళి ఇలా చేత్తో పట్టుకొని ధనసునెత్తి ఇలాగా ఆ తీగని ఇలాగ లాగి వింటినార అంటారు, దాన్ని ఇలాగ లాగి ఆ ధనసుని ఇరిచేస్తాడు. ఆ ధనసుని ఇరిచిస్తే ఎవరు గెలిచినట్టుగా? శ్రీరాముడే గెలిచినట్టుగా గెలిచాడు. శ్రీరాముడు గెలిస్తే అప్పుడు శ్రీరాముడికి ఇచ్చి సీతనిచ్చి పెళ్లి చేస్తాడు జనక మహారాజు. దీనిని సీతా కళ్యాణం అంటారు. స్వయంవరం అంటే ఏంటి? పెళ్లి కొడుకులకి అందరికీ ఒక పోటీ పెట్టి ఆ పోటీలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి పెళ్లి కూతురు ఇవ్వడం, అది స్వయంవరం. అప్పుడు పూర్వం ఉండేది. ఈ స్వయంవరం అయిపోయిన తర్వాత సీతని మరి తీసుకెళ్ళిపోతారు కదా, పెళ్ళి అయిపోయింది కదా, ఎక్కడికి? అయోధ్యకి తీసుకెళ్ళిపోతారు. ఇలా వెళ్ళిపోతుంటే అంద అలా జరుగుతూ కొంతకాలంకి ఏమవుతుందంటే ఈ దశరథుడు బాగా ముసలైపోతాడు. కొడుకులు పెద్దలు అయిపోయారు కదా, దశరథుడు ముసలైపోతాడు. ముసలైపోతే రాజ్యాన్ని కొడుక్కి ఇవ్వాలని శ్రీరామ పట్టాభిషేకం అని వేస్తారంటే రాజుగా ఎవరు? ఇప్పుడు ఇంతకుముందు దశరథుడు రాజు, ఆ రాజస్థానంలో కొడుకుని పెట్టాలి. కొడుక్కి సింహాసనం పైన పెట్టడం కోసం శ్రీరాముడు పట్టాభిషేకం చేయాలని అనుకుంటారు. అందరికీ తల్లులు ముగ్గురికి చెప్తాడు. ఎవరెవరికి? కౌసల్య, సుమిత్ర, కైకేయికి దశరథులు చెప్తాడు. ఇలా పెద్దోడు ఉన్నాడు కదా శ్రీరాముడు, శ్రీరాముడికి పట్టాభిషేకం చేద్దాం అని అంటాడు. అప్పుడు కైకేయి ఇంట్లోన ఒక పని మనిషి ఉంటుంది. ఆవిడ పేరు మందర.
ఏం పేరు? మందర. ఈ కైకేయ దగ్గర ఉన్న ఈ పని మనిషి మందర ఎప్పుడు ఎవరినైనా చెడు మాటలు చెప్పడమే తప్ప మంచి మాటలు ఎప్పుడు చెప్పదు. ఈ కైకేయికి వచ్చి చెప్తుంది మందర, అమ్మ అమ్మ మీరేంటి అలాగా ఊరుకుంటారు? రాముడికి పట్టాభిషేకం అయిపోతే మరి మీ కొడుకు భరతుడు శత్రుఘ్న పరిస్థితి ఏంటి అని. భరతుడు శత్రు మీ కొడుకు భరతుడి పరిస్థితి ఏంటని. అప్పుడు భరతుడి పరిస్థితి ఏంటని అనగానే, మీరు ఇప్పుడు కానీ దశరథుడిని అడగకపోతే నీ కొడుకు భరతుడు ఎప్పటికీ రాజు కాలేడు. నువ్వు అది యువరాజు తల్లివి కాలేవు. శ్రీరాముడికి పట్టాభిషేకం అయిపోతే మరే నీకు మరి గౌరవం ఉండదు అని కయ్యాలు పుట్టిస్తుంది ఎవరు? మందర. అందుకే ఎవరైనా తప్పుడు మాట్లాడితే మన పెద్దలు తిట్టేటప్పుడు అదే అది మందర్రా మందర మందర లాంటిది మందర అంటారు. మందర ఏం చేసిందంటే కైకేయికి తప్పుడు మాటలు పెట్టి కైకేయి మనసు విరిచేసి, పాపం ఎప్పుడు కైకేయికి మనసు మంచిదే కానీ మందర వెళ్ళి రోజు ఇలా చెప్పడం వల్ల కైకేయి మనసు మారిపోయింది. మారిపోయి దశరథుడు వచ్చినప్పుడు అల్లర పెడతుంది, నువ్వు నా కొడుకుని రాజు చేస్తావా చెయ్యవా? నాకు అప్పుడు వరం ఇచ్చావు యుద్ధం చేసినప్పుడు, ఈ అడ్డింది కదా చక్రం అడ్డింది కదా, అప్పుడు వరం ఇచ్చాడు కదా నువ్వు కోరుకని, నాకు ఆ వరం ఇప్పుడు కావాలి. నువ్వు నా కొడుకుని రాజు చెయ్యాలి, నా కొడుకు పట్టాభిషేకం చెయ్యాలి, శ్రీరామ పట్టాభిషేకానికి నేను ఒప్పుకోను అని కైకి అల్లరి పెడుతుంది. ఎందుకు అల్లరి పెట్టింది? మందర మాటలు విని. ఎవరి మాటలు? మందర మాటలు విని. మందర మంచిదయా? కాదు, చెడ్డదాయి. ఎవరికైనా చెడు చెప్తుంది, ఏదైనా మంచి పని చేస్తే చెడు చెప్తుంటుంది మందర. ఆ మందర మాటలు విని పాపం కైకేయి అలా దశరథుని అడగగానే, ముందే హామీ ఇచ్చాడు కదా దశరథుడు నువ్వు ఎప్పుడైనా ఏదైనా అడిగితే నీకు ఇస్తానని, ఆ మాట కాదనలేక వెంటనే అలాగే అనేసి దశరథుడు చనిపోతాడు, తట్టుకోలేకపోతాడు. ఇదేంటిది ఇలా చేసిందని ఆ మాట విని దశరథుడు తట్టుకోలేక చనిపోతాడు. అప్పటికే పెళ్ళి అయిపోయింది కదా రాముడికి. శ్రీరాముడు భార్య ఎవరు? సీత కదా. సీత అప్పటికే పెళ్ళి అయిపోయింది కదా సీత శ్రీరాముడికి. భరతుడు రాజ్యాభిషేకం చెయ్యాలని అనుకునేసరికల్లా ఇంతట్లోకి దశరథుడు చనిపోయాడు కదా. అప్పుడు ఈ శ్రీరాముడు ఏం చేస్తాడంటే, నాయన భరత నువ్వు రాజ్యం చెయ్యి అని చెప్పి కైకే ఇంకొక వరం కూడా అడుగుతుంది. శ్రీరాముడు అడవులకు వెళ్ళిపోవాలని కూడా అంటుంది. అంటే శ్రీరాముడు మరి ఇక్కడ ఉండకూడదు, అడవులకు వెళ్ళిపోవాలని కూడా రెండు వరాలు అడుగుతుంది. ఒకటి భరతుడిని రాజు చేయమని, రెండు శ్రీరాముడిని అడవులకు పంపించమని. దానితోటి మరి శ్రీరాముడు ఇంకేం చేస్తాడు, భరతుడికి రాజుగా చేసి అడవులకి ఎవరెవరు శ్రీరాముడు సీత వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరు వెళ్ళిపోతే అన్నయ్య అంటే లక్ష్మణుడికి చాలా ప్రేమ. అమ్మమ్మ మా అన్నయ్య ఒక్కడే అడవులకు వెళ్ళిపోతాడా, నేను కూడా అడవులకు వెళ్ళిపోతానని శ్రీరాముడు సీతతో పాటు అన్నయ్య వదినతో పాటు లక్ష్మణుడు కూడా అడవులకి వెళ్ళిపోతాడు. ఈ భరతుడు ఏం చేస్తాడు, మా అన్నయ్య లేకపోతే నాకెందుకే రాజ్యం అని చెప్పేసి ఆ సింహాసనం కుర్చీ మీద శ్రీరాముడు పాదాలు పెడతాడు కానీ ఆయన కూర్చోడు. మా అన్నయ్య కూర్చోవాలి, పెద్దోడు నేను కూర్చోకూడదని చెప్పి శ్రీరాముడు పాదాల మీద, ఆ శ్రీరాముడు పాదాలు అంటే పాదుకులు అంటారు, పాదుకులు అంటే చెప్పులు ఉన్నాయా ఇప్పుడంటే చెప్పులు, పూర్వం ఏంటంటే చెక్కతో చేసేవారు పాదుకులు అనేవారు, పాదుకులు అంటారు కాలుకేసుకుని వాటిని పాదుకులు. ఆ పాదుకులు తెచ్చి ఆ సింహాసనం కుర్చీ మీద పెట్టి పూజ చేస్తూ రాజ్యపాలన చేస్తుంటాడు. ఇలా రాజ్యపాలన చేస్తూ ఉంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు శ్రీరాముడు సీత లక్ష్మణుడు? అడవుల్లోకి వెళ్ళిపోయారు. అడవుల్లోకి వెళ్ళిపోయాక మధ్య అడవుల్లోకి వెళ్ళిపోయాక లక్ష్మణుడు అక్కడ పర్ణశాల అని ఒక ఇల్లు కడతాడు. పర్ణశాల అని ఒక ఇల్లు కడతాడు ఇల్లు ఉండటానికి. ఆ రోజు సీత
పన్నసాల బయట నుంచి అడవ వైపు చూస్తుంటే ఒక బంగారు లేడి జింక గెంతుతూ ఉంటుంది. అది చూడగానే సీతకి చాలా సంతోషం వేస్తుంది. రాముడితో చెప్తా, శ్రీరాముడితో చెప్తుంది, నాదా నాదా, శ్రీరాముడు భర్త కదా, నాకు ఆ జింకతో ఆడుకోవాలని ఉంది, ఒకసారి తీసుకురండి అని అంటుంది. జింకతో ఆడుకోవాలని ఉంది, తీసుకురండి అంటుంది. అప్పటికి సీతాదేవికి గర్భవతి, సీతాదేవి గర్భవతి, గర్భవతి కనుక గర్భంతో ఉన్న వాళ్ళ తల కోరిక తీర్చాలని చెప్పి శ్రీరాముడు ఏం చేస్తాడు, జింకను తేడానికి